గాంధీతోనే దేశం అభివృద్ధి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని కాంగ్రెస్ చీరాల నియోజకవర్గ నాయకులు ర్యాపిడ్ ట్రస్ట్ చైర్మన్ దేవరపల్లి రంగారావు అన్నారు. చీరాల పట్టణంలో ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రచారం చేశారు. నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా దళిత క్రైస్తవులకు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే చీరాలలో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసినప్పటికీ ప్రత్యేక హోదా ఇచ్చి అభివృద్ధి చేయడం కాంగ్రెస్తోనే సాధ్యమనే విషయం ప్రజలు అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీని బలోపేతం చేస్తున్నాము. మరి నేను కూడా ఈ చీరాల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి దరఖాస్తు చేస్తున్నాను. 50,000 పైగా ఉన్న దళిత క్రైస్తులకి ఇంత మటుకు చీరాల నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు అయినప్పటికీ ఏ ఒక్క పార్టీ కూడా చీరాల నియోజకవర్గంలో దళిత క్రైస్తులు ఇంత 50,000 పైగా ఉన్నాము. ఏ ఒక్క పార్టీ కూడా మాకు ఇంత మటుకు టికెట్ ఇవ్వలేదు. ఓపెన్ కేటగిరీలో 50,000 పైగా ఉన్న దళిత క్రైస్తులు చీరాల నియోజకవర్గం మాకు టికెట్ ఇస్తే ప్రజలంతా కూడా గెలిపిస్తారని ఆశిస్తూ ఈ చీరాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరి ఇతర పార్టీలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు ప్రజలు. కొత్త నాయకుడు కావాలి, కొత్తదనం కావాలి. చూసి చూసి వీళ్ళ మీద విరక్తి చెందున్నారు కాబట్టి మరి కొత్తగా మరి కాంగ్రెస్ పార్టీ ఓపెన్ కేటగిరీలో క్రైస్తవు దళిత క్రైస్తుడికి మాకు ఇస్తే ప్రజలంతా కూడా విమోఖమయ్యి చీరాల నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీని చీరాల నియోజకవర్గంలో బలోపేతం చేసే విధానాన్ని చీరాల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రింట్ చేసినటువంటి మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్తూ ఈ చీరాల నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ కాంగ్రెస్ పార్టీ నాకు ఇస్తుందని ఆశిస్తూ నేను ఇంటింటి డోర్ క్యాంపెయిన్ చేస్తుంది జరుగుతుంది. నాకు చీరాల నియోజకవర్గంలో చాలా అన్ని సామాజిక వర్గాలతో అన్ని కులాలతో చాలా నేను చేసేటువంటి సోషల్ సర్వీస్ మీద నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను ఆహ్వానిస్తారని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఆ పార్టీ కూడా నాకు టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఓపెన్ కేటగిరీలో టికెట్ కనుక కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజకవర్గాన్ని కేటాయిస్తే దళిత క్రైస్తవులకి ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి ఇది ఆంధ్ర రాష్ట్రంలో చీరాల్లో అసెంబ్లీ టికెట్ ఓపెన్ కేటగిరీలో ఇస్తే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓపెన్ కేటగిరీలో చీరాల అసెంబ్లీ టికెట్ దళిత క్రైస్తవులు నాకు టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నాను.